పాడేరు అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో ఆల్మోస్ట్ 94లో పనిచేశాను. అదృష్టం శాతం మళ్ళీ కమిషనర్గా ట్రైబల్ వెల్ఫేర్ వచ్చే పోస్ట్ ఇచ్చినప్పుడు అదేవిధంగా అన్ని ఐటీడీఏలో ఒకసారి మళ్ళీ పనిచేయడానికి అవకాశం వస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాను. చంద్రమౌళి గారు చెప్పారు, సీఎం గారి ప్రోగ్రాం భద్రాచలం ఏరియాలో జరిగింది. దాని తర్వాత అక్కడ మీరు బహుశా ఈరోజు కొంతమంది పేపర్లో చూసి ఉంటారు, సీఎం గారు కొన్ని మంచి స్కీమ్స్ తర్వాత ప్రోగ్రామ్స్ కూడా అనౌన్స్ చేశారు. మొదటి అంటే మన ట్రైబల్ ఎడ్యుకేషన్ అంతా బాగలేదు కాబట్టి వాళ్ళ కోసం నేను కొన్ని పాయింట్స్ సీఎం గారికి రిక్వెస్ట్ చేశాను. ఒకటి అంటే ఏ క్లాస్లో 30 మందితో ఎక్కువ పిల్లలు ఉండకూడదు. ఇప్పుడు కొన్ని స్కూల్స్లో పోతే ఒక్కొక్క క్లాస్లో 80 మంది ఉన్నారు. 80 మంది ఉంటే వాళ్ళు ఏం మాల్కి అర్థమవుతుంది, వాళ్ళు ఏం చెప్తారు, టీచర్కి ఏం అర్థమవుతుంది, పిల్లలకి ఏం అర్థమవుతుంది. సో ఆయన ఒప్పుకున్నారు. అందుకే ఇమీడియట్గా ఫస్ట్ ఫేజ్లో ఒక 2,700 పోస్ట్ కొత్తగా టీచర్ కోసం. ఇప్పుడు ఎవరు శాంక్షన్ ఇవ్వడం లేదు ఏ డిపార్ట్మెంట్కి, మన ట్రైబల్ వెల్ఫేర్ కోసం ప్రత్యేకంగా ఆయన శాంక్షన్ ఇచ్చారు. అదేవిధంగా మన ఫారెస్ట్ తర్వాత ట్రైబల్కి చాలా అభిన్న సంబంధం ఉన్నాయి. వాళ్ళు ఎప్పటి నుండి ఫారెస్ట్లో ఉంటే ఉన్నారు, తరతరాలుగా ఉండేవారు. ఫారెస్ట్ అంటే ట్రైబల్, ట్రైబల్ అంటే ఫారెస్ట్. వాటి మధ్యలో కొన్ని రూల్స్ పెట్టి యాక్ట్ పెట్టి ఫారెస్ట్ వేరే ట్రైబల్ వేరే, భూమి ఫారెస్ట్ది ట్రీ ఫారెస్ట్ది ట్రైబల్ ఊరికే అక్కడ ఉన్నారు, అట్లా పరిస్థితి తయారైంది. మళ్ళీ ఆర్ఓఫార్ యాక్ట్ వచ్చింది, అంటే ఎవరు ఫారెస్ట్ ఏరియాలో 2005 డిసెంబర్లో ఉంటే, వాళ్ళ దగ్గర ప్రమాణం ఉంటే ఆ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి, అట్లా చట్టం వచ్చింది. చట్టం వస్తే కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 లక్ష ఏకర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో తెలివిగా ఏం చేశారంటే 4 లక్ష ఇండివిజువల్గా ఇచ్చారు, ఒక్కొక్క మనిషికి భూమి మీది 3 ఎకర్ 4 ఎకర్ 10 ఎకర్. బట్ రిమైనింగ్ 10 లక్ష ఏకర్ 10 లాక్ ఏకర్స్ వాళ్ళు ఒక కామన్ రైట్గా ఇచ్చారు. అంటే ఒక మనిషికి ఇది కాదు. పాడేరులో ఈరోజు చూస్తే ఎన్నో ఎకరాలు, ఒక్కొక్కటి 300-400 ఎకరాలు ఉంది, అక్కడ ఏమి లేదు. బట్ ఇండివిజువల్గా రైట్ ఇవ్వడం లేదు. ఆ ఇష్యూ కూడా నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేశాను. ఇట్లాంటి ఎక్కడ ఉంటే వాళ్ళు నిజమే మన ట్రైబల్ ఇంతకుముందు దానిలో సాగు చేసి ఉంటే, ఇప్పుడు జేఎఫ్ఎం వలన వాళ్ళకి ఇట్లా పక్క పెట్టారు కాబట్టి మళ్ళీ తిరిగి ఇవ్వాలి. సీఎం గారు కూడా ఓకే స్టడీ చేసి మీరు చెప్పండి ఎట్లా చేస్తే బాగుంటుంది, అది కూడా మనం తీసుకుంటాం. సో ఇట్లాంటి ఎన్నో అవకాశం మనం క్రియేట్ చేయడానికి ఈరోజు వచ్చింది. బట్ మీలో కొంతమంది ఒక మాట చెప్పారు, అంటే ఇంతకుముందు నేను ట్రైబల్ ఏరియాలో 94లో పనిచేసినప్పుడు 95లో పనిచేసినప్పుడు ఆ ఊరంతా ఒక కుటుంబం లాగా ఉండేది. అప్పుడు నేను విటిడిఏ అంటే విలేజ్ ట్రైబల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఎన్నో ఫామ్ చేశాను ఐఫెడ్ కోసం. ఒక ఊర్లో ఒక పని ఇస్తే అందరు కలిసి చేసేవాళ్ళు. అప్పుడు ఒక ప్రాజెక్ట్ అంటే 1 లక్ష ఉంటే వాళ్ళు 70,000లో ఖర్చు చేసి 30,000 సేవ్ చేసి చెప్పేవారు. సో అందుకే ఈ చంద్రమౌళి గారు చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. మీ మాట విని ఇప్పుడు కూడా ఆ ట్రైబల్ ఫీలింగ్ ఉంది. దానివల్ల మళ్ళీ నాలో కూడా ఒక విశ్వాసం పెరుగుతుంది. అంటే మళ్ళీ పని మొదలు పెడితే బహుశా ఒక మంచి ప్రభావం పడుతుంది, అట్లా నేను నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమేం చేయవచ్చు మీరు చాలా నేను చూశాను, ఎంత బాగా మీరు మాట్లాడతారు, మీ అందరిలో ఒక స్ఫూర్తి ఉంది. బట్ కొన్ని ఎజెండా లాగా మనం ఏమేం ఫిక్స్ చేస్తే బాగుంటుంది దాని గురించి కొంతసేపు నా అభిప్రాయం చెప్తాము. దాని తర్వాత అవసరం ఉంటే మనం ఇంటరాక్ట్ కూడా చేయవచ్చు.
ఇప్పుడు మెయిన్గా ప్రతి ఊర్లో నేను ఇప్పుడు తిరిగితే ఐకేపీ అంటే ఇందిరా క్రాంతి పథకం ద్వారా అది సర్వే చేపిస్తే సుమారు 25,000 మంది పిల్లలు డ్రాప్అవుట్ పాడేరు ఏజెన్సీలో ఉన్నారు. అంటే 50,000 మంది దొరికితే సగం పాడేరులో ఉన్నారు. నాకు అర్థం అవడం లేదు. అంటే ఇప్పుడు అన్ని స్కూల్ పెట్టిన తర్వాత ఆశ్రమ స్కూల్, గురుకులం, జీవీకే అన్ని పెట్టిన తర్వాత ఈ రోజు పిల్లలు ఎందుకు డ్రాప్అవుట్ అవుతారు? నాకు అర్థం అవడం లేదు. మీలో కొంతమంది చెప్తే బాగుంటుంది. అంతమంది పిల్లలు ఉంటే మనం ఏం చేసి మళ్ళీ వరకు ఎడ్యుకేషన్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది? అది ఒకటి నాకు మీ దగ్గర నుండి అది చెప్తే బాగుంటుంది. మీరు ఏం చేయగలుగుతారు అది కూడా చెప్తే బాగుంటుంది. రెండు, చాలా మంది ఈరోజు 10th వరకు స్టడీ చేసి ఒక 2-3 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి వదిలేశారు. నేను వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నుండి 15 జూలై నుండి దిశ పేరు మీద ఒక కార్యక్రమం మొదలుపెట్టాను. దాని ఉద్దేశం ఏముంది? మీకు ఎవరు 10th ఫెయిల్ ఉంటే వాళ్ళకి ఒక 9 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి 10th పాస్ చేయడానికి హెల్ప్ చేయడం. వాళ్ళకి హాస్టల్, ఫుడ్, ఎడ్యుకేషన్, అదే కాకుండా స్కిల్ ట్రైనింగ్ కూడా, సో దాట్ వాళ్ళు ఈ 10th పాస్ అయ్యి ఒక ఉద్యోగం కూడా వాళ్ళకి దొరుకుతుంది ప్రైవేట్ సెక్టర్లో. అది కూడా మనం పెట్టడం జరిగింది. సో దీనిలో ఇలాగ మీరు ఏం రోల్ ప్లే చేయగలుగుతారు? మీలో కొంతమంది పార్టిసిపేట్ అవ్వచ్చు దిశలో, లేకపోతే మీ ఊర్లో ఎవరికి కార్యక్రమం గురించి తెలియదు వాళ్ళకి చెప్పి ఒక్కొక్క ఐటీడీఏలో 3-4 సెంటర్ పెట్టడం జరిగింది. పాడేరులో, చింతపల్లి, అరకు వ్యాలీ, అక్కడ మీరు ఇట్లాంటి వాళ్ళు తీసుకుని వస్తే వాళ్ళకి మనం హెల్ప్ చేసి ఒక మంచి స్థాయిలో తీసుకురాగలుగుతాం. అదేవిధంగా ఇంకా అంటే నేను చాలా పాయింట్స్ ఉన్నాయి చెప్పడానికి. ఎక్కడ నేను ఈరోజు పాడేరులో ఏం సక్సెస్ఫుల్ అయింది అంటే ఒకటి సిల్వర్ ఓక్ కాఫీ. ఎస్ ఆర్ నో? దానివల్ల మొత్తం అక్కడ ఎకనామీలో మార్పు వచ్చింది. ఇంకా చాలా చేయడానికి అవకాశం ఉంది. ఇట్లా జేఎఫ్ఎం ల్యాండ్లో, అది ఆర్ఎఫ్ఆర్ ల్యాండ్లో, అన్ని చోట ఇది మళ్ళీ చేయడానికి అవకాశం ఉంది. మీరు ముందుకు ఎందుకు రావడం లేదు? మీ ఇప్పుడు మీరు యూత్గా ఉన్నారు, ఆ మీ ఏరియాలో ఒక 100 మంది, 200 మంది ముందుకు వస్తే అది కూడా మనం చేయగలుగుతాం. నేను అప్పుడు పనిచేసినప్పుడు అన్ని డీసెంట్లైజ్ నర్సరీస్ ఇచ్చాను. ఈ రోజు కూడా మళ్ళీ మీరు ముందుకు వచ్చి నేను ఒక నర్సరీ పెడతాం ఇక్కడ 200 ఏకర్స్కి 200 × 1000 అంటే ఎంత అయింది? 2 లక్షల మొక్కలు కావాలి నేను పెడతాం దీనికి. అట్లా చేస్తే అది కూడా మీకు ఇవ్వడానికి మన సిద్ధంగా ఉన్నాను. సో ఇట్లాంటి మీకు లాభం వస్తుంది, అక్కడ కమ్యూనిటీకి కూడా లాభం వచ్చేది చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక పెద్ద యత్నంలో మీరు చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా నాకు ఒక్కటి, మన 104 తెలుసా అందరికి? ఏ ఊర్లో బండి పోతుంది ఆ ఊరు వాళ్ళే వస్తారు, పక్క ఊరు వాళ్ళు కూడా రారు. సో ఇప్పుడు రెండు మీ పని చేయవచ్చు మనం. ఒకటి, చాలా తక్కువ ఉన్నాయి బండిలు, మండలానికి ఒకటి కూడా లేదు. అప్పుడు ఎలాగ అందరికీ ఈ సౌకర్యం రాదు? కాబట్టి ప్రభుత్వంకి మన అడగాలి, ఇది సరిపోవడం లేదు. ఎన్నో విలేజ్ ఉన్నాయి పాడేరులో, 3,500 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. 4 వెహికల్లో ఏమవుతుంది? 5 వెహికల్లో ఏమవుతుంది? వాళ్ళు ఒక వెళ్ళి రోడ్ సైడ్ విలేజ్కి వెళ్ళి తిరిగి వచ్చేస్తారు అంతే. మన ఉద్దేశం ఏముంది? ఇంటీరియర్ ఏరియాకి వెళ్ళాలి. సో ఇంకా ఎక్కడ ఈ బస్సు వెళ్ళాలి. 104 ఒకటి, 2 దానికోసం ప్రభుత్వం మీద ఒక ప్రెషర్ పెట్టడం, 3 ఒక బస్సు ఒక చోట వచ్చినప్పుడు మీకు డేట్ ముందే తెలుసు కాబట్టి మీ అందరు వాలంటీర్స్ ఒక నెట్వర్క్ లాగా తయారయ్యి ఆ రోజు ఆ విలేజ్ ఎక్కడ బస్ వచ్చింది అక్కడ ఆ ఊరు వాళ్ళు కూడా రావడానికి వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇది చాలా అవసరం ఉంది. సో హెల్త్లో ఇది ఒక 104కి ప్రాముఖ్యత ఇవ్వడానికి, దానివల్ల ఎక్కువ
ఉపయోగం చేయడానికి కూడా చాలా పెద్ద అవకాశం ఉంది. ఇది కాకుండా నెక్స్ట్ నేను ఏం చూశానంటే, పాడేరులో ఏ ఊర్లు తిరిగినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. కొన్ని కొన్ని కేసెస్లో ఒక్కొక్క ఊర్లో 10 మంది 20 మంది కూడా విష జ్వరాలు అంటారు, విష జ్వరాల వల్ల సఫర్ అవుతూ ఉన్నారు. కొద్దిగా లోతుగా వెళ్ళి మనం చూస్తే ఇది ఎందుకు వస్తుంది? మీరు రీసెర్చ్ చేయాలి. నేను చెప్పచ్చు ఎందుకు వస్తుంది. రెండు, అక్కడ పరిశుభ్రత ఎంత పాడైంది ఊర్లో, ఎవరు దాని గురించి పట్టించుకోవడం లేదు. అరే నేను ఎందుకు చేయాలి ఊరు మొత్తం కోసం? మనందరు ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్స్ కలిసి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి, నేను ఫ్రీగా కూడా చేయండి ఎట్లా కూడా నేను చెప్పడం లేదు. ఒక్కొక్క విలేజ్ నుండి ఈరోజు ఒక 30 రూపాయలు 40 రూపాయలు ఒక హాఫ్ ఏ డే ఆఫ్ ఎన్ఆర్జీఎస్ డబ్బు ఒక కామన్ గా పెడితే ఒక ఇద్దరు ముగ్గురు మనసు ఏర్పాటు చేసి ఊరూరంతా క్లీన్ చేసి రోజు శుభ్రంగా పెట్టచ్చు. అంటే అర్బన్ ఏరియాలో మన ట్యాక్స్ ఇస్తాం కాబట్టి ఇక్కడ స్వీపర్స్ అందరూ ఉంటారు. రూరల్లో ఇప్పుడు మన ఇట్లా అవకాశం లేదు ఎట్లా ఫీల్ అవుతాను, దానివల్ల రోజు మనం ఒక వ్యాధితో దీంతో సఫర్ అవుతాం. సో దిస్ ఈజ్ మై అనదర్ పాయింట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. ఇంకా నేను ఒకటి, బికాజ్ ఈ ఇప్పుడు మీకు ఈ మంచి అవకాశం దొరికింది, అప్పాడు వాళ్ళు కమిషనర్ గారు ఇంకా అందరూ ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేశారు, బట్ ఈ పద్ధతిలో ఒకరొకరికి ట్రైనింగ్ ఇస్తే ఎన్నో సంవత్సరం పడుతుంది. ఇప్పుడు మీరు ఒక క్యాండిల్ లాగా ఉన్నారు, ఒక దీపం లాగా ఉన్నారు. ఈ దీపం నుండి ఈ ప్రకాశ్ వేరే ఊరికి కూడా వెళ్ళాలి. అంటే ఎక్కువ మన ఆశ చేయకూడదు. మీరు పక్క ఊర్లో 2 ఊర్లో 3 ఊర్లో ఇదే ప్రోగ్రామ్ లోకల్ గా చేయాలి. అంటే సపోజ్ మీరు ఒక ఊర్లో ఉన్నారు, మీ 4 దిశల్లో 4 ఊర్లు ఉన్నాయి కదా, ఆ 4 3 ఎక్కడ మీకు కొంతమంది ఇది పిలిచి యూత్ కి ఒక చిన్న సమావేశం లాగా మీరే ఏర్పాటు చేసి ఒక పద్ధతితో ఇది చేయగలితే ఒక్క విలేజ్ నుండి 4 విలేజ్ పెరుగుతుంది. బికాజ్ ఫస్ట్ కి ఎంత కష్టపడాలి, సెకండ్ లో అంత కష్టం మనకి ఇబ్బంది ఉండదు. సో ఆ 4 మళ్ళీ ఇంకో 4 చేస్తే ఒక 6-7 మంత్స్ లో మొత్తం ఏరియాలో మార్పు రావచ్చు. ఈరోజు ఇది చెప్పినప్పుడు ఇది థ్యూరీ లాగా ఉండొచ్చు, బట్ ఒక మంచి ఇప్పుడు మీరు ఒక మంచి పని చేస్తే అది కూడా అంతే స్పీడ్గా పెరుగుతుంది. నాకు మీ మీద నమ్మకం ఉంది దట్ మీరు ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని మీ ఊర్లో తప్పకుండా మీరు మార్పు తీసుకొని వస్తారు. బట్ ఇంకా కనీసం 3-4 ఊర్లో కూడా ఆ మార్పు మీరు వాళ్ళకి జస్ట్ పిలవాలి. మీ ఊర్లో మీరు ఏం చేశారో అది ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీ ఏమేం చేయవచ్చు అది ఐడియా వాళ్ళకి ఇవ్వాలి. చాలా మంది ఈరోజు సంథింగ్ చేయడానికి చాలా వాళ్ళ ఉత్సాహం ఉంది, ఏం చేయాలి తెలియదు. మీకు అది వీళ్ళు అప్పాడు వాళ్ళు ఒక దారి చూపించారు, అదే దారి మీరు కూడా కొంతమందికి ఇంకా చూపించండి. అక్కడ అక్కడ అన్ని చోట వెళ్ళడం అవసరం లేదు. మన పక్క ఒక ఊరుతో మొదలు పెట్టండి, మళ్ళీ 3-4 ఊరికి చేయండి. మీరు 3-4 చేస్తే తప్పకుండా ఇది స్ప్రెడ్ అవుతుంది. మెల్లగా ఒక ఫారెస్ట్ లో ఫైర్ లాగా, తర్వాత ఇప్పుడు కొత్త పోస్ట్ కూడా వస్తుంది, మీరు అందరు కూడా ట్రై చేయండి. ఇంకా ఎవరు ఇప్పుడు అంటే మధ్యలో మానేశారు, మళ్ళీ చదువు మొదలు పెట్టండి. ఎప్పుడు చదువుకి ఏం సమస్య లేదు, ఎప్పుడు మనం ట్రై చేయవచ్చు. సో దానికి మళ్ళీ చాలా అవకాశం వస్తుంది. ఇంకా గవర్నమెంట్ తరఫున సీఎం గారికి చాలాసారి రిక్వెస్ట్ చేసి ఇంకా కొన్ని పోస్ట్ తీసుకుని వస్తాం. ఇది 2700 కాదు, ఇంకా ఒక 3-4 వేల ఇంకా అదనంగా వస్తుంది. అప్పుడు అన్ని స్కూల్స్ లో బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయవచ్చు. సో ఈ అవకాశం ఇచ్చిన
అపార్ట్ కమిషనర్ గారు చంద్రమౌళి గారికి, లక్ష్మణ్ గారికి, ఇంకా ఆల్ టీచర్స్ కి మళ్ళీ ఒకసారి ధన్యవాదం ఇచ్చి, మళ్ళీ ఎంత పాడేరు వాళ్ళతో కలవడానికి మీరు ఇక్కడ నాకు అవకాశం ఇచ్చారంటే మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదం ఇచ్చి సెలవు తీసుకున్నాను.